అందరు వాళ్ళలాగానే ఉంటారని అనుకుంటున్నారు. తిరుగుబాటు ఉందా, కుట్ర ఉందా, కుట్ర వెనకాల ఎవరున్నారు, అధికారుల మీద దాడులు చేసింది ఎవరు, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు అధికారుల మీద దాడి చేస్తే, పోలీస్ సిబ్బంది మీద, కలెక్టర్ల మీద దాడి చేస్తే ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం అంటేనే వాళ్ళకి రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కలెక్టర్ల మీద లేకపోతే ఇతర పోలీస్ అధికారుల మీద దాడిని ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సమర్థిస్తారా? మీడియా మిత్రులుగా మీరు సమర్థిస్తారా? ఇవాళ భూసేకరణ చేయాలనా వద్దా అనేది ఒక అంశం. భూసేకరణ విషయంలో బీఆర్ఎస్కి ఏం అభిప్రాయం ఉన్నా వాళ్ళు చెప్పొచ్చు. అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపడానికి కూడా వాళ్ళు నిరసన తెలపొచ్చు, తప్పులేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? అంటే ఈ సంస్కృతి రే పొద్దుగాలు ఇదే దాడి బీఆర్ఎస్ నాయకుల మీద జరిగిందనుకో, ఒక ఊరిలో వెళ్ళినప్పుడు అంతకంటే ముందు మాకు అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దాడులు చేస్తామని అన్నారనుకో, ఆ దాడులను కూడా బీఆర్ఎస్ వాళ్ళు సమర్థిస్తారా? ఖచ్చితంగా ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంత వారులున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఈరోజు రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ అధికారుల మీద దాడులు చేస్తే మేము వాళ్ళకి అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్లకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దాడులను ఒకవేళ వదిలేస్తే ఈరోజు వాళ్ళని చేసి ఉండొచ్చు, రేపు వీళ్ళ మీదనే దాడులు జరిగితే ఆ రోజు చర్యలు తీసుకోమని అడగరా? ఈ దాడులను ఇట్లనే వదిలేస్తే రేపు బీఆర్ఎస్ వాళ్ళ మీద కూడా దాడులు జరిగితే కేటీఆర్ ఇదే మాట్లాడతాడా? కాబట్టి దాడులను సహించము, ఏ విషయం ఉన్నా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాడుల విషయంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాము. ప్రత్యక్షంగా దాడులు చేసిన వాళ్ళను, దాడులను ప్రోత్సహించిన వాళ్ళను, ప్రోత్సహించే వాళ్ళ వెనకాల అండగా నిలబడ్డోళ్ళను అందరి సంగతి రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వము, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత విధానాల వల్ల అధికారులు బలైతా ఉన్నారు. నేను ఐజీ గారిని కూడా కోరుతా ఉన్నా, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, మీరు దయచేసి ప్రభుత్వ కుట్రలో మీరు అనవసరంగా బలి కాకండి, బలి పశువులు కాకండి. ఎందుకంటున్నా అంటే ఇది ఈరోజు జరిగింది కాదండి, 8-9 నెలల నుంచి కొడంగల్ అట్టుడుకుతున్నది. ఆ ప్రాంత రైతులు నిరసనలు చేస్తూనే ఉన్నారు, కొత్తగా జరిగింది కాదు, నిన్నమన్న జరిగింది కాదు. వీళ్ళ దుర్మార్గం, పిలిచి మాట్లాడలేని కుసంస్కారం. ప్రజాస్వామ్యంలో పిలిచి మాట్లాడరండి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భూసేకరణలో చాలా చోట్ల పంచాయతీలు వచ్చినాయి, పిలిచి మాట్లాడలేదు. మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో అక్కడ సమస్యలు వస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు, ఆ జిల్లా మంత్రి గారు రైతుల దగ్గర పోయి పిలిచి మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆ కలెక్టరు తన్లాడి మొత్తానికి చేసినాం. కోర్టుకు పోతే కోర్టులో కూర్చొని కోర్టును సంజాయించి అక్కడ బెస్ట్ పరిహారం ఇచ్చి కడుపులో తలబెట్టి మీకు జరిగే లాభాన్ని వివరించి మొత్తానికి అల్టిమేట్గా ప్రాజెక్ట్ పూర్తి చేసినాం. అట్లుంటుంది కానీ ప్రభుత్వం అంటే నువ్వు ఇస్తావా సస్తావా, తిరగబడరా, పిల్లిని కూడా రూమ్లేసి కొడితే మరలబడదా? 9 నెలల నుంచి ప్రభుత్వానికి టైం లేదండి. ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో కలెక్టర్ గారికి టైం దొరకలేదు, తిరుపతి రెడ్డికి టైం లేదు, ముఖ్యమంత్రికి టైం లేదు, ఏం చేస్తున్నారు అందరూ? రియల్ ఎస్టేట్ దందాల్లో బిజీగా ఉన్నారా? అందుకే అంటున్నా నేను, కుట్ర జరిగింది అంటే నిజంగా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి చెప్తా ఉన్నా. మేము కూడా చూసినాం వీడియో నిన్న. నేను ఇంకొకటి అడుగుతా బ్రదర్, ఐజీ ఎట్లా మాట్లాడుతున్నాయా? నాకు అర్థం కాదు దాడి జరిగిందని. కలెక్టర్ చెప్తుండే దాడి జరగలేదు అంటుండు, కలెక్టర్ దాడి జరగలేదు అంటాడు, దాడి అనద్దానులే, దాడి జరగలేదు అన్నాడు, నాకేం కాలేదు దాడి జరగలేదు అన్నాడు ఆయన. మరి ఈయన దాడి జరిగిందని ఎట్లా చెప్తాడు? ఒక జిల్లా కలెక్టర్ ఏమో దాడి జరగలేదంటాడు, దాడి ఏం కాలేదంటాడు, ఈయన దాడి జరిగిందంటాడు, కుట్ర ఎక్కడిది అప్పుడు? ఇంకొక అడుగు ముందుకేసి చెప్తున్నాను నేను. మేము కూడా చూస్తున్నాం అసలు ఇది నిఘా వ్యవస్థ వైఫల్యం. కలెక్టర్ను మరి ఆయన గన్మెన్లు ఏడ వేయినరు, పోలీసులు ఏడ వేయినరు, ఏమైనా జరిగితే వెంటనే ముందు ఆపాల్సిన ఎక్కడ పోయినరు ఆయన? నేను ఒక్కడ కనబడలేదు. అంటే ఉద్దేశపూర్వకంగా ఆడ అశాంతిని రగిల్చి దాని పేరు మీద భూములు గుంజుకోవాలని చెక్కరా? దాని పేరు మీద బలవంతం చేసి వీళ్ళు మర్యాద గింటలేరని చెప్పి బెదిరించి గుంజుకునే చెక్కరా? చూస్తుంటే అట్లే కనబడుతుంది కుట్ర. మరి ఇది మాకు ఇప్పుడు ఇంకోటి, సురేష్ మా నాయకుడు ఎస్, నరేందర్ రెడ్డి మా నాయకుడు ఎస్, మరి సురేష్ భూమి పోతుంది, కొట్లాడా సురేష్, అడగద్దా, నోరు మూసుకొని కూర్చోవాలనా? తప్ప అది కూడా సురేష్ నన్ను వచ్చి కలిస్తే తప్ప, వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను, నాకు కాకపోతే ఇంకొని చెప్పుకుంటాడు, వచ్చిండు చెప్పుకున్నాడు, ఆయన ఒక్కడు రాలే.
50-60 మంది రైతులు వచ్చిండ్రు. ఇక పెడితే పెడతాడు ఐజీ గారు మా మీద కేసు పెడితే పెట్టుమని ఎందుకు వద్దంట? సురేష్ నన్ను వచ్చి కలిసి ఉండే తప్పైతే నా మీద కూడా కేసు పెట్టుమని ఎందుకు వద్దంట? పెట్టుకో. ఏమున్న 40 నిమిషాలు చెప్పినా కదా సీఎం వాడు పిచ్చోడు. 40 నిమిషాలు చెప్పిన, ఇంకెన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కాదు. 40 నిమిషాలు వివరంగా చెప్పిన, ఏం చేస్తావో చేసుకో అని చెప్పిన, ఇంకేం చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఏం ఫార్ములా అయ్యి వానికి తెలిసిన ఒకటే ఒక ఫార్ములా, రియల్ ఎస్టేట్ ఫార్ములా. అది తప్ప ఇంకేం ఫార్ములా తెలియదు. ఆ రియల్ ఎస్టేట్ ఫార్ములా, బ్యాగులు మోసే ఫార్ములా, ఈ ఫార్ములాలు తప్ప వేరే ఫార్ములాలు అర్థం కావు. అది ఫార్ములా అయ్యి అంటే తెలుసా ఆయనకి? ఏమన్నా ఏం తెలుసు? ఏం మాట్లాడతాడు? ఊకే ఒకటేనా ఇక? ఇంకోటి బ్రదర్ నేను ఇంకోటి యాద్ చేస్తున్నా మీకు, 11-12 నెలల్లో మీకు కూడా బోర్ కొట్టాలి. అరే ఒకరోజు కాళేశ్వరం స్కాము, ఒకరోజు ట్యాపింగ్ స్కాము, ఒకరోజు డ్రగ్స్ స్కాము, ఒకరోజు ఇంకో స్కామ్, ఇవేనా ఊకే కథలిగా? రైతులేంది, వాళ్ళ కోసేంది, భూములు గుంజుకునుడేంది, రైతు బంధు ఎగ్గొట్టుడేంది, తులం బంగారం ఏడవాయే, 6 గ్యారంటీలు ఏడదొచ్చినాయి. దీని గురించి అడుగులు లేదా మీడియా కూడా? మేము తీరగ దొరికినా మమ్మల్ని అడుగుతారు, వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? డెఫినెట్గా మా పార్టీ తరఫున లగిచర్ల పోతాము, తప్పకుండా రైతులకు అండగా నిలబడతాము. నిన్న మా నాయకులు మధుసోనాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మా పట్నం నరేందర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ పోతే, మా ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి గారు అందరూ పోతే అరెస్ట్ చేశారు. తప్పకుండా పోతాం, ఆ లగిచర్ల రైతులకు మేము అండగా ఫిజికల్గా నిలబడతాం, ప్రత్యక్షంగా ఉంటాం. వాళ్ళు న్యాయస్థానాల్లో కూడా వాళ్ళకి న్యాయం జరిగేదాకా కొట్లాడతాం, అది కూడా చెప్తున్నాను. ఇలా ఒకటి మాత్రం పక్క, పీడిత వర్గాల పక్షాన ఎవరైతే అనగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ పక్షాన మేము నిలబడతాం. అక్కడ ఉన్నదంతా గిరిజన రైతులు, వాళ్ళ భూములు పోతున్నాయని మొత్తుకుంటుందంతా ఇవాళ లంబాడ రైతులు, వాళ్ళకు అండగా మేము ఖచ్చితంగా నిలబడతాం. నేను నిన్న చూసిన ఎల్హెచ్పిఎస్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను స్వాగతిస్తున్నా. లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను వెల్కమ్ చెప్తున్నా. వాళ్ళకు కూడా నేను తప్పకుండా వాళ్ళని కూడా కలుస్తా, వాళ్ళతో కూడా మాట్లాడతా, వాళ్ళకు అండగా నిలబడతా, మా పార్టీ నిలబడతా. ఇంకొక మాట మీరు ఒకటి చూడండి దయచేసి, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, మా వెంకటేష్ గారు గుర్తు చేస్తున్నారు. ఒక రైతు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు అక్కడ, ఇందులో ఒక బీఆర్ఎస్ వాళ్ళే లేవు, కాంగ్రెస్ వాళ్ళ పొలాలు ఉన్నాయి, బీజేపీ వాళ్ళు ఉన్నాయి, అందరివి ఉన్నాయి, పొలాల కాడ పార్టీలు ఏందా అని చెప్పి ఒక పెద్ద మనిషి రైతు, మీరు చూడండి వీడియో, ఒక మెజారిటీ కూడా కాంగ్రెస్కి వచ్చిందట ఆ ఊళ్ళో మరి.